రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో పోలీస్ స్టేషన్ లో ఎస్ఐ శేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా సిఐ సనత్ కుమార్ హాజరయ్యారు. జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఆదేశాల మేరకు రోడ్డు భద్రత ప్రమాద నివారణ కొరకు అనేక చర్యలు చేపడుతున్న సందర్భంగా రైతులతో రోడ్లపై ధాన్యం ఆరబోయడంపై అవగాహన కార్యక్రమం నిర్వహించామని, రైతులు రోడ్లపై ధాన్యం ఆరబోసిన చోట ప్రమాదం జరిగితే రైతులే ప్రమాదానికి బాధ్యత వహిస్తారని సిరిసిల్ల రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ సదన్ కుమార్ సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ శేఖర్ రెడ్డి తదితరులు ఉన్నారు. కొంత గ్రామాలలో ఈ డబ్బు చాటం కూడా ఇచ్చినాము, అయినా కూడా ఇంకా ఎలాంటి మార్పు రావడం లేదు. రైతులందరికీ ఈసారి మాత్రం మీ ద్వారా హెచ్చరిక జారీ చేసిందంటే, ఎక్కడైనా ప్రమాదం జరిగితే మాత్రం, ఎక్కడ రైతు ఆరబోసిన ధాన్యం వలన ఎవరైనా యాక్సిడెంట్ అయి చనిపోయినా ఇంజ్యూర్డ్ అయినా కూడా వాళ్ళ మీదనే మేము చర్యించిన అవకాశం ఉంటుంది. ఇంకా ఏమైనా పెద్ద ప్రమాదం ఫ్యాటల్ యాక్సిడెంట్ అయితే మాత్రము ఖచ్చితంగా వాళ్ళని జైలు పంపే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి దయచేసి రైతులందరూ అర్థం చేసుకోవాలి, వాళ్ళతో పాటు వాళ్ళ పొరుగు వారి గురించి ఆలోచించాలి. ప్రమాదం జరిగే అవకాశం ఉందని వాళ్ళే కొంచెం ప్రికాషన్ తీసుకొని పక్కకు పోసుకుంటే మనకు ఎలాంటి ప్రమాదం జరిగే అవకాశం ఉంది. కాబట్టి రైతులందరికీ మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం, మరి హెచ్చరిక చేస్తున్నాం. ఎట్టి పరిస్థితులు రోడ్ల మీద దాన్ని ఆరోగ్యం మేము కనుక విధి చేసినప్పుడు దాన్ని కనుక కేసులు చేస్తాము, ఎంఆర్ గారిని బయట చేస్తాం.